मुख्यमंत्री केसीआर तेलंगाणा गड्ढ पे पुट्टडं मनकु गर्वकारणमनी जेडपी चेयरपर्सन రేకల హేమలత శేఖర్ గౌడ్ అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు సంక్షేమమే ధ్యేయంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, రూపాయి ఖర్చు లేకుండా 24 గంటల విద్యుత్ అందిస్తూ రైతు బాంధవుడు అయ్యారని తెలియజేశారు. నేడు జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వర్షాలు కురవడంతో సింగూరు నీళ్లతో ఘనపూర్ ప్రాజెక్టు పొంగి పొర్లడం హర్షణీయమన్నారు. అనంతరం తెరాస నాయకులు రేకల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు తాగునీరు అందబోతున్నాయని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులకు రైతు బంధు ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. హరిత ప్రేమికులుగా బడ్జెట్లో హరితహారం కోసం 10% బడ్జెట్ కేటాయించడం జరిగిందని చెప్పారు. నూతన రెవెన్యూ చట్టం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాలు కూడా నూతన రెవెన్యూ చట్టంపై అభినందించారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ప్రతి హామీని నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాందని వెల్లడించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతు నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఎందుకంటే ఉద్యమం తిరిగి నాయకుడు కాబట్టి ప్రజల బాగోగులు తెలుసు కాబట్టి ఒక రైతు నాయకుడు ముఖ్యమంత్రి అయితే దాని ఫలాలు ఎలా ఉంటాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చవిచూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారనే ఉద్దేశంతో రైతు బంధు, రైతు బీమా, తర్వాత ఏంటంటే రైతుకు కళ్యాణం, ఒక రైతు ఆలోచించని నిర్ణయం ఈరోజు కేసీఆర్ తీసుకుండు. ఎందుకంటే కళ్యాణం కోసం రైతు పంట పండిన తర్వాత చూస్తాడు, కానీ పంట పండించక ముందు ఈరోజు రైతుల బాధ చూసిన కేసీఆర్ గారు రైతుల కోసం కళ్యాణం ఏర్పాటు చేయడం నిజంగా హర్షణీయం. ఎందుకంటే ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి ఇక్కడ కనిపించడు. ఎందుకంటే ఒక రైతు ఆలోచించిన నిర్ణయాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచించంటే ఇంతకంటే రైతు పక్షపాత ముఖ్యమంత్రి ఇక్కడ కనిపించడు. నిజంగా చెప్పాలంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి గౌరవం. ఎందుకంటే ఈ కేసీఆర్ పుట్టిన భూమి మీద వాస్తవానికి తెలంగాణ గడ్డ మీద పుట్టడం నిజంగా మా అందరి అదృష్టంగా ఈరోజు రైతులు భావిస్తున్నారు. అదే కాకుండా రైతులకు ఇబ్బంది ఉండొద్దన్న ఉద్దేశంతో ఈ రెవెన్యూ వ్యవస్థ ఏదేందో దాన్ని పటిష్టపరచాలన్న ఉద్దేశంతో ఈ రైతులను రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పెడుతున్నారని దాంతో ఈరోజు బీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది నిజంగా. దీనివలన మేధావులు కానీ వివిధ రాజకీయ పార్టీలు అయినా కూడా అపోజిషన్ అయిన కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే చాలామంది రైతులను ఇబ్బంది పెట్టిన వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ, దాన్ని సమూలంగా మార్పు చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రకటించినందుకు కేసీఆర్ గారికి మేమంతా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సింగూళ్ళకు నీళ్లు రావడం కానీ ఈ 7 రూపాయలకు కూడా నీళ్లు రావడం కానీ ఇదంతా కేసీఆర్ కృషి ఫలితమే. ఎందుకంటే కాళేశ్వరం ద్వారా నీరు తీసుకొచ్చి ఈ సాగునీరు తాగునీరు తీసుకొచ్చి, ఎందుకంటే ఫ్లోరోసిస్ ఉన్న 4 జిల్లాలో సైతం ఈరోజు ఫ్లోరోసిస్ లేకుండా ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన మంచినీరు ఇస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి భావిస్తున్నాను.